సొంతూరికి మంచి చెయ్యాలన్న తపన ఆ యువతది. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా చిన్న చిన్న సమస్యలు వారే పరిష్కరించేస్తున్నారు. యువతకు అండగా గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అండగా నిలిచారు. వారికి ఆర్థిక తోడ్పాటును ఇస్తూ వారి సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. గ్రామాల్లో సేవా కార్యక్రమాలకు స్ఫూర్తి ఎవరు? ఇప్పటి వరకు గ్రామాల్లో వారు చేసిన సేవలు ఏమిటి? భవిష్యత్తులో గ్రామానికి ఏమి చెయ్యాలి అనుకుంటున్నారు? తెలుసుకోవాలంటే ఎన్3 న్యూస్ చూడాల్సిందే. కావలి మండలం కొత్తపల్లిలో తెలుగు యువత సామాజిక సేవల్లో ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామంలో చిన్న చిన్న సమస్యలు పరిష్కరిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. వీరికి గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి తెలుగు యువత నాయకుడు పొన్నగంటి రవీంద్రనాథ్ ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నారు. కావలి కొండాపురం రోడ్డు నుంచి గ్రామంలోకి వెళ్లే రోడ్డు సుమారు 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. వీధి దీపాలు లేక రాత్రిళ్లు అంధకారంతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో 25,000 రూపాయల వ్యయంతో 12 విద్యుత్ స్తంభాలకు స్వయంగా యువత వీధి దీపాలు ఏర్పాటు చేశారు. చెరువుతూము లీకును ఇరిగేషన్ అధికారులు పట్టించుకోలేదు. అరాకురా కురిసే వర్షాలతో వచ్చే నీరు తూము నుంచి లీకవుతుంది. దీంతో 8,000 రూపాయలు ఖర్చు చేసి తూముకు మరమ్మతులు చేయించారు. గ్రామాల్లోని పలు కూడళ్లలో ఉదయం సాయంత్రం ఆహ్లాదంగా కూర్చునేలా సిమెంటు బల్లలు ఏర్పాటు చేశారు. దాత సాఫ్ట్వేర్ ఉద్యోగి తెలుగు యువత నాయకుడు రవీంద్రనాథ్ మాట్లాడుతూ, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గెలవగానే ఇబ్బందిగా ఉన్న ముసునూరు రోడ్డును తన సొంత నిధులతో వేయించారన్నారు. ఇదే స్ఫూర్తితో మా గ్రామంలోనూ తామే చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకుంటున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో గ్రామానికి చెందిన చెరువుకు సోమశిల జలాలు అందేలా లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు, గ్రామంలో సిమెంటు రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. తాను ఆర్థికంగా సహాయపడితే గ్రామానికి చెందిన తెలుగు యువత పొన్నగంటి రాజా, చిమ్మలి మార్కండేయులు, ఓరుగంటి మహేష్, ఓరుగంటి మనోహరం, టీచర్ మనోహర్, మహేశ్వరరావు, బోయిన చిన్నబాబు, రావినూతల ఎర్రయ్య, రావినూతల వేణుగోపాల్, పైడిమాల వేణు, యోహాను, పాటిబండ్ల హరికృష్ణ, ప్రసాద్, బత్తల శ్రీనివాసులు, రావినూతల మధు, పోతురాజు కేశవులు, తలపల యువరాజులు అన్ని పనులు ముందుండి చేస్తున్నట్లు వారికి అభినందనలు తెలిపారు. కావలి నియోజకవర్గంలో ఆదర్శ పంచాయతీ కొత్తపల్లిని తీర్చిదిద్దుకుంటామని రవీంద్రనాథ్ తెలిపారు. అందరికీ నమస్కారం. 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా శ్రీ పొచ్చిరాము నెల్లూరు జిల్లా కావలి రోడ్ మండలం కొత్తపల్లి గ్రామంలో ప్రజలకి చిన్న చిన్న హామీలు ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మేము చిన్న చిన్న హామీలని కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సహకారంతో సొంత నిధులతో అయినా ఈ చిన్న చిన్న కార్యక్రమాలను పూర్తి చేస్తామని ప్రజలు హామీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అనుకున్న విధంగా గ్రామంలో తెలుగుదేశం పార్టీకి 275 కోట్ల మెజారిటీ రావడం జరిగింది. తదనంతరం మేము ఈ గ్రామంలో ఈ పనులు చేయడానికి కావ్యకృష్ణారెడ్డి గారు కావలి నియోజకవర్గంలోని ముసునూరు గ్రామంలో ఆయన సొంత నిధులతో త్వరితగతిన రోడ్డు వేయించడం జరిగింది. అదే పూర్తిగా తీసుకొని మేము గ్రామంలో చిన్న చిన్న కల్వర్ట్లు, ప్రజలకి ఇబ్బందిగా ఉన్న స్ట్రీట్ లైట్లు, ఎక్కడైనా ప్రజలు కూర్చోవడానికి అవసరమైన చెట్లు కింద అక్కడ ఎక్కడ బెంచీలు, గ్రామంలో ఈ చిన్న చిన్న సమస్యలు మా సొంత నిధులతో మేము చేయగలిగినంత సమస్య చేయగలిగిన పనుల్ని సమస్యల్ని తగ్గించాలి, వాటిని పరిష్కరించాలనుకుని నిర్ణయించుకొని నిన్నటి రోజున గ్రామంలో దాదాపు 25,000 రూపాయలతో స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలోకి రోడ్డు కావలి నుంచి కొండాపురం, కావలి నుంచి లింగ సముద్రం వెళ్ళే రోడ్లో నుంచి గ్రామంలోకి రావాలంటే 1 కిలోమీటర్ పొడవున రావాల్సి ఉంది. గడిచిన 8 నెలలుగా గ్రామంలో స్ట్రీట్ లైట్లు లేకపోవడం వల్ల ఎంతో ప్రజలు ఎంతో ఇబ్బందికి గురయ్యారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం రాగానే లైట్లు వేస్తామని మేము హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు కృష్ణారెడ్డి గారి సహకారంతో గ్రామంలో స్ట్రీట్ లైట్లు, మా బెంచీలు, అక్కడక్కడ మేము చేయగలిగిన కల్వర్ట్లు, నీటికి సంబంధించినవి తూములు ఇవన్నీ బాగు చేయడం జరిగింది. రాబోయే కాలంలో కృష్ణారెడ్డి గారి సహకారంతో వీలైనన్ని పనులు మేము మా సొంత నిధులతో చేయగలిగిన పనులన్నీ చేస్తాము. కృష్ణారెడ్డి గారి సహకారంతో నియోజకవర్గంలోని మా కొత్తపల్లి గ్రామ పంచాయతీని ఆదర్శ పంచాయతీకి తీర్చిదిద్దడానికి కొత్తపల్లి గ్రామ పంచాయతీలోని తెలుగు యువత మొత్తం నడుం కట్టి బిగిస్తుందని, దీని వెనక సహకరించిన మా తెలుగు యువత గ్రామంలోని యువకులందరూ, ఇది నా ఒక్కడి వల్ల అయ్యే పని కాదు, కేవలం డబ్బులంటే నేను పెట్టుకోగలను కానీ అందరూ తలా తెలుగు యువత ఈ గ్రామంలోని యువత మొత్తం తలా ఒక చేయేస్తేనే ఈ పనులు మేము త్వరతగతిన ఈ 2 నెలల్లో గ్రామంలో ఒక చిన్న మార్పుని చూపించగలిగాము. ఇదే విధంగా వచ్చే 5 ఏళ్ల పాటు గ్రామంలో కృష్ణారెడ్డి గారి సహకారంతో ఆయన వెనక ఆయన దారిలో పోతూ మేము గ్రామాభివృద్ధికి పాల్పడతాం.
సిఎంఆర్ చందన బ్రదర్స్ లో సూపర్ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు. కాదంబరి పట్టు 3000 రూపాయలకే 2, లినెన్ బాటిక్ సారీ 1499 రూపాయలకే 2, సిల్క్ కోటా జరీ సారీ 1699 రూపాయలకే 2, లాంగ్ ఫ్రాక్స్ 1998 రూపాయలకే 2, ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2, కుర్తీస్ 799 రూపాయలకే 2, గర్ల్స్ టాప్స్ 499 రూపాయలకే 2, బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు, 50% ఆఫ్ ఫ్రాక్స్ 1299 రూపాయలు, 50% ఆఫ్ గాగ్రాస్ 1399 రూపాయలు, 50% ఆఫ్ టీ షర్ట్స్ 2 250 రూపాయలకే, మ్యాక్స్ జీన్స్ 3 999 రూపాయలకే, ట్విల్ షర్ట్స్ 2 899 రూపాయలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, నెల్లూరు.